ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి 5, 6, 7 తేదీల్లో రాజమండ్రి గైడ్ కాలేజీలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 2వ తేదీన రాజమండ్రిలో శోభాయాత్ర ఏర్పాటు చేశారు. ప్రాచీన తెలుగు భాష వికాసం కోసం ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్యరాజు ఆధ్వర్యంలో తెలుగు మహాసభను నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా ప్రతినిధులను ఆహ్వానించామని చెబుతున్న ఆంధ్ర సారస్వత అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్తో మా ప్రతినిధి శ్రీరామమూర్తి ఫేస్ టు ఫేస్. జనవరి 5, 6, 7 తేదీల్లో రాజమహేంద్రవరం ఒక తెలుగు వైభవాన్ని సాటుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో, ఇక్కడ గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున తెలుగు ప్రపంచ మహాసభలు నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలకి దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా అనేక మంది ప్రముఖులు హాజరవుతున్నారు. దీని మీద ఈ తెలుగు మహాసభలు నిర్వహించే తీరు ఎట్లా ఉంది, గోదావరి తీరంలో ఇది ఎన్నో మహాసభలు, దీనికి ఎవరెవరు అతిథులుగా హాజరవుతున్నారు, ఈ దీనికి ముఖ్య కారణం, రాజమండ్రిలో దీన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసుకోవడానికి ఇక్కడ మనతో గజల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. చెప్పండి, మీరు ఇదే ప్రాంతంలో గోదావరి తీరంలో సాంస్కృతిక చారిత్రాత్మక నగరమైన రాజమండ్రిలో ఈ మహాసభలు నిర్వహించడానికి కారణం ఏంటి, ఇది ఈ కార్యక్రమానికి ఎవరెవరు హాజరవుతున్నారు, ఎంతమంది ముఖ్యులు వస్తుంటారు? ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రతి 2 సంవత్సరాలకి కూడా ప్రపంచ తెలుగు మహాసభలు, అంతర్జాతీయ తెలుగు మహాసభలు చేయాలని నిర్ణయించుకుని 2022లో అంతర్జాతీయ తెలుగు మహాసభల్ని భీమవరంలో నిర్వహించడం జరిగింది. అప్పుడు మేము ప్రకటించాం 2024లో విశాఖపట్నంలో చేస్తాము ఈ 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలని. కానీ ఇటీవల మాకు రాజరాజ నరేంద్రుడి యొక్క పట్టాభిషేకం జరిగి 1000 ఏళ్ళైందన్న సందర్భం అని, ఆదికవి నన్నయ్య ఇక్కడ మహాభారతాన్ని తెలుగులో అనువదించే ప్రయత్నం చేసి 1000 ఏళ్ళైందని చెప్పగానే, ఏమైనా సరే ఆ కార్యక్రమాల్ని రాజమహేంద్రవరంలోనే చేయాలి అని నిర్ణయించుకుని ఈ రాజమహేంద్రవరంలో చేస్తున్నాం. దానికి కారణం రాజరాజ నరేంద్రుడి యొక్క పట్టాభిషేక మహోత్సవానికి నీరాజనంగా ఈ 2వ ప్రపంచ తెలుగు మహాసభల్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఇది ముఖ్యమైనటువంటి కారణం. మీరు అడిగారు ఇంకో ప్రశ్న, ఎవరెవరు వస్తున్నారని. తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి అనేక ప్రక్రియలకు చెందినటువంటి లబ్ధ ప్రతిష్ఠులందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. 1000 మంది కవులకు పైగా వచ్చి రాజరాజ నరేంద్రుడికి కవి సమ్మేళనంలో వాళ్ళ కవితల ద్వారా నీరాజనం ఇవ్వబోతున్నారు. అలాగే అనేక మంది రాష్ట్ర గవర్నర్ని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గారిని, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారిని, మిజోరాం గవర్నర్ హరిబాబు గారిని, ఛత్తీస్గఢ్ గవర్నర్ శ్రీ బిశ్వరూప్ గారిని, అలాగే మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. అనేక మంది న్యాయమూర్తులను కూడా ఆహ్వానించడం జరిగింది. నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, అలాగే అశ్విని కుమార్ చౌబే వారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అన్ని పార్టీల వారిని కూడా ఈ కార్యక్రమానికి, రాజకీయ పార్టీల వారిని కూడా పిలవడం జరిగింది. అలాగే మాకు అభినందనలు తెలపమని రాష్ట్ర మంత్రులకి, అలాగే మన ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సందేశం పంపించడం జరిగింది. ప్రధానమంత్రికి, రాష్ట్రపతి గారికి కూడా మాకు ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా మేము లేఖలు పంపించాము. వారు కూడా తప్పక మాకు ఆశీస్సులు పంపిస్తారు. ఇది చాలా పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమం. చైతన్య విద్యా సంస్థల ప్రాంగణంలో, గైట్ ప్రాంగణంలో జరగబోతున్నటువంటి కార్యక్రమము. ఎప్పుడు కూడా మేము ఆంధ్ర సారస్వత పరిషత్తు సొంతంగా చేసుకున్నటువంటి కార్యక్రమం. ఈసారి చైతన్య విద్యా సంస్థల అధినేత చైతన్యరాజు గారు మేము ఆతిథ్యం ఇస్తాము, మా ప్రాంగణంలో చేయండి అంటే వారి కోరిక మీద మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. వేలాది మంది, లక్షలాది మంది 3 రోజులు కూడా వచ్చి కార్యక్రమాలు చూస్తారు. చలనచిత్రానికి సంబంధించినటువంటి ప్రముఖులు, బుల్లితెరకు సంబంధించినటువంటి ప్రముఖులు, అనేక కళారూపాలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. హరికథ, బుర్రకథ, యక్షగానము, పేరిణి నృత్యము, ఆంధ్రనాట్యము, కూచిపూడి, అనేక సాంస్కృతిక రూపాలను కూడా ఇక్కడ మనం ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి మహానుభావులు 72 మందికి మనము పూర్ణకుంభ పురస్కారాలు ఇస్తున్నాము. రాజమహేంద్రవరంలో విశిష్టమైనటువంటి సేవ చేసినటువంటి వారిని తూర్పుగోదావరి జిల్లాలో కొంతమందికి విశిష్ట సేవా పురస్కారాలు ఇచ్చి కూడా మనం గౌరవిస్తున్నాము. అంటే మీరు దీనికి సూచకంగా శోభాయాత్ర నిర్వహిస్తున్నారంటున్నారు, ఆ శోభాయాత్ర ఏ విధంగా ఉండబోతుంది, ఇది తెరమరుగకపోతున్న తెలుగు
ని ఏ విధంగా మీరు పునరుద్ధరించడానికి ఒక ప్రభుత్వాలకు ఏం చూసిన చేస్తున్నారు? ఈ మహాసభల ద్వారా తెలుగుని కాపాడడానికి, ప్రాచీన తెలుగుని కాపాడడానికి ఏ విధమైన సూచనలు మీరు ఏదికి మీద నుంచి చేయబోతారు? ఇప్పుడు రేపు 2వ తారీఖు నాడు రాజమహేంద్రవరం పురవీధుల్లో రాజరాజ నరేంద్రుడికి విగ్రహానికి పూలమాల అర్పిస్తూ స్వాత్మానందేంద్ర స్వామి, విశాఖపట్నం ఉత్తరాధికారి శారదాపీఠం వారు వచ్చి వారి యొక్క మంగళాశాసనాలతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. వేలాది మంది విద్యార్థులు ఈ శోభాయాత్రలో పాల్గొని మన తెలుగు భాషలో ఉన్న అనేక ప్రక్రియల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప వారిని అందరినీ కూడా పురవీధుల్లో వారి యొక్క చిత్రపటాలన్నింటినీ కూడా మన అందరికీ కూడా చూపిస్తూ, అలాగే రాజరాజ నరేంద్రుడు, నారాయణ భట్టు, నన్నయ్య యొక్క వారి యొక్క పెద్ద పెద్ద చిత్రపటాలను కూడా రథం మీద ఊరేగిస్తూ వారిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. మీరు చెప్పిన దాని ప్రకారం తెలుగు భాష యొక్క రక్షణ పైన, తెలుగు భాష యొక్క వికాసం పైన మేము తప్పకుండా ప్రభుత్వం వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాము. వారి మీద పూర్తిగా భరోసా పెట్టుకోకుండా మేము ప్రతి జిల్లాలో కూడా తెలుగు భాష వికాసానికి ఆంధ్ర సారస్థ పరిషత్తు తనకున్న స్థాయిలో విద్యార్థిని, విద్యార్థుల్లో, యువతలో తెలుగు భాష వికాసము, ఈ భాషా ప్రచారము ఎలా చేయాలన్నది మేము విశేషమైనటువంటి కృషి చేయడానికి ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ఊర్లో కూడా, అంటే ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ యొక్క ఆంధ్ర సాహస పరిషత్ కమిటీలు ఉన్నాయి. జిల్లా స్థాయిలో, క్షేత్రస్థాయిలో పనిచేస్తాము. ఈ రాబోయే 2 ఏళ్ళు కూడా 25 సాహితీ ప్రక్రియలపైన ఈ వ్యవసాయం జరుగుతూనే ఉంటుంది. ఇది గజల్ శ్రీనివాస్ చెప్తున్నది, ప్రాచీన తెలుగును కాపాడుకోవడానికి, దాని వికాసం కోసం తమ ఆంధ్ర సారసత్వ పరిషత్తు ప్రతి జిల్లాలోని కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీల ద్వారా ఎప్పుడు కూడా నిత్యం కూడా ఈ తెలుగు కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రతి 2 ఏళ్ళకొకసారి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు మహాసభలు నిర్వహిస్తూ అనేక మందిని లబ్ధ ప్రతిష్ఠులైన తెలుగు భాషలో ఉన్నవారిని అందరినీ కూడా సత్కరించుకుంటూ గౌరవించుకుంటూ ఈ సాహిత్యం, అలాగే సంస్కృతి, మన చరిత్రని ముందు తరాలకు తీసుకువెళ్ళడానికి లక్ష్యంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా గజేంద్ర శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రేమనేని.